ఫాల్స్ కానీ ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే, చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత 5 ఏళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్లకు చేయాల్సిన సేవలో ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి, ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే, ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే, ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం ఈ కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పికటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా క్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే, కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రమంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాల మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన 18 ఒకటి 2 రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్ యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి. అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం. ఆ తర్వాత నోటిఫికేషన్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు దాని తర్వాత. అంటే ఈ 27వ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో, అలాగే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో, ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో, అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత, డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్, సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి సాచురేషన్ బేసిస్ మీద
అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతికి ఆస్కారం లేకుండా ఇవి చేయడము, ఈ కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో 24/7, ఇప్పుడు ఇంక ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. యాత్రలోనే హాలిడేస్ వచ్చినా పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు. ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారు చేయింది.